నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న సో ఎం అనే లెటర్ న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం అండ్ లైఫ్ స్టైల్ ప్రకారం చూసుకున్నా బిజినెస్ ప్రకారం చూసుకున్నా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది లెటర్ ఎం గురించి ఈ ఎం లెటర్లో ఉన్న ఫెయిల్యూర్లో ఉన్న ఆ వ్యక్తి నన్ను కలిసాక ఎలా లైఫ్ మారిందో క్లియర్గా చెప్తాను సో ఎం వాల్యూ నాలుగు ఈ ఎం నాలుగు అనేది రాహుకి సంకేతం రాహు అనేవాడు నిజాయితీకి ప్రతి రూపం సో ఫోర్ గివ్స్ నాలెడ్జ్ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఎక్స్పర్ట్ ఇన్ వన్ ఫీల్డ్ సో వీళ్ళు ఏ పని చేసినా వాళ్ళ తెలివంతా యూస్ చేస్తారు సో ఎక్స్పర్టైజ్ ఎక్కువ ఉంటుంది ఆ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లోకి వెళ్తే ఆ ఫీల్డ్ సో సినిమా ఫీల్డ్ కావచ్చు బిజినెస్ ఫీల్డ్ కావచ్చు లేదా మార్కెటింగ్ ఫీల్డ్ కావచ్చు సో ఎం ఈజ్ ఎ మాస్టర్ నంబర్ ఎం స్టాండ్స్ ఫర్ మనీ సో మనీ మేనేజ్మెంట్ సో వీళ్ళంతా కూడా లెటర్ ఎం వాళ్ళు డబ్బు సంపాదించే దాంట్లో చాలా మంచి నేర్పు ఓర్పు ఉంటుంది ఎప్పుడైతే పేరులో లెటర్స్ అన్నీ బాగా కుదర్తాయో దే విల్ అర్న్ లాట్ ఆఫ్ మనీ సో ముఖేష్లో ట్వంటీ త్రీ నెంబర్ స్టార్ నెంబర్ ఉంది మన మహేష్ బాబులో కూడా మహేష్లో ట్వంటీ త్రీ నెంబర్ మహేష్ బాబులో థర్టీ ఫోర్ నెంబర్ ముఖేష్లో ట్వంటీ త్రీ మహేష్లో ట్వంటీ త్రీ సో ఏషియాలోనే నెంబర్ వన్ టూ త్రీలో ధనవంతుల్లో మన ముఖేష్ అంబానీ ఉన్నాడు లెటర్ ఎం సో మన తెలుగు ఇండస్ట్రీలో మంచి స్టార్ మంచి మనసున్న స్టార్ చిన్న పిల్లల గుండెలకి నేనున్నాను అనే ఆపద హస్తం ఇస్తూ మోర్ దెన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సర్జరీస్ చేపించిన సో లాంటి మంచి మనసున్న హీరో మహేష్ బాబు ఇవి కూడా ఎం లెటరే సో బాగున్న వాళ్ళ గురించి మనకు ఇప్పుడు అవసరం లేదు బాగలేని మల్లేష్ గురించి చెప్తాను సో మల్లేషు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు హైదరాబాదులో ఎక్కడ ల్యాండ్ కొన్నా డిస్ప్యూట్లోకి పోవడం ఇరక్కపోవడం డబ్బులు దగ్గర ల్యాండ్ కొంటే రేట్లు రాకపోవడం భూమి రాకపోవడం రేట్లు పెరగకుండా పోవడం ఈయన అమ్మేసిన వన్ ఇయర్కి టూ ఇయర్స్కే విపరీతమైన రేట్లు పెరగడం ఈయన ఇరవై లక్షలకు అమ్మేశాడు ఒక ప పదహారుకో పదిహేడు కొని ఈయన అమ్మిన వెంటనే అది నలభై లక్షలకో యాభై లక్షలకు వెళ్ళిపోవడం సో ఈయన పట్టుకునేంత వరకు బంగారు కూడా మట్టిలాగా అయిపోవడం ఈయన వదిలేసిన వెంటనే కొనుక్కున్న వాళ్ళకి లక్షల్లో ఆదాయం అరే నేను మొన్నటిదాకా ఆ ఇల్లు పెట్టుకో ఉన్నాను రెండు మూడు లక్షల లాభానికి అమ్మేశాను నేను అమ్మిన వెంటనే కొనుక్కున్నవాడు ఆరు నెలలకే దాన్ని కోటి రూపాయలు కొనుక్కున్నాడు ఒకటిన్నర కోటికి అమ్మేశాడు అన్న నాకు వస్తే రావట్లేదు లక్ నా దగ్గర నుంచి తక్కువ తక్కువకి అరే వడ్డీలు పోతాయి ఈ లాస్ అయితే అమ్మేసుకుంటే వాళ్ళు బాగుడిపోతున్నారు నేను కష్టపడి తిరిగింది దానికన్నా నాకు పెద్దగా ఏం మిగలట్లేదు రియల్ ఎస్టేట్లో కలిసి వస్తే నెల రెండేళ్ళలోనే కోట్లు సంపాదించవచ్చు సో మల్లేష్ పేరులో రెండు రాంగ్ నంబర్స్ ఉన్నాయి సో మల్లేష్లో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉంది ఎయిటీన్ నెంబర్ ఎఫెక్ట్ ఉంది రాంగ్ నంబర్స్ అనేది పది నంబర్ల పైన ఉండవండి ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ నైన్టీన్ నెంబర్ థర్టీ వన్ నంబర్ థర్టీ త్రీ నంబర్ థర్టీ సిక్స్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ అండ్ సిక్స్టీ త్రీ థర్టీ సిక్స్ అన్న సిక్స్టీ త్రీ అని ఒక క్వాలిటీసే రాంగ్ నంబర్స్ తక్కువ ఉండే నంబర్స్ వంద నంబర్లు వంద నెంబర్లో నూటికి డెబ్భై మందికి ఈ రాంగ్ నంబర్సే ఉంటాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రాంగ్ నెంబర్సే ఉంటాయి టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి సో ఈ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లైఫ్ మీడియం ఆర్ లెస్ దాన్ మీడియమే ఉంటుంది టాప్గా ఉండేవాళ్ళు టెన్ టు థర్టీ పర్సెంట్ టాప్గా ఉంటారు సో మన ఊరు చూసుకుంటే కూడా టెన్ టు థర్టీ పర్సెంట్ ఇల్లులో టాప్ ఉంటాయి రిమైనింగ్ సిక్స్టీ టు సెవెంటీ మిడిల్ ఆర్ లో అంటే ఒక ఫైవ్ టు టెన్ లోవర్ ఉంటాయి చాలా తక్కువ స్లమ్స్ ఉంటాయి సో మల్లేష్ పేరులో ఒకటి ఆరు ఒకటి సూర్యుడు ఆరు శుక్కుడు కలియక వల్ల ఒక అడుగు ముందుకేస్తే ఆరులెనక్కి ఏం చేసినా కలిసి రాకపోవడం ఏ పని చేసినా బ్రేక్స్ రావడం హెల్త్ పాడవడం వెల్త్ పాడవడం రిలేషన్స్ పాడవడం అండ్ ఎయిటీన్ వల్ల హీల్ బి గోయింగ్ ఇన్ టెన్షన్స్ సో ప్రశాంతత ఉండదు ఆ ల్యాండ్ పెట్టుకుంటే డబ్బులు వస్తుంది పెట్టుకోనీయదు ఎయిటీన్ నెంబర్ వదిలేసుకో వదిలేసుకో డైవర్స్ నంబర్ కదా వదిలేసుకోవాలి దాన్ని సో ఎయిటీన్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్ యాంగ్జైటీస్ ఆలోచనలు ఎక్కువ మనశ్శాంతక్కువ తక్కువ డైవర్స్ నంబర్ విత్ మనీ విత్ హెల్త్ విత్ వెల్త్ విత్ రిలేషన్స్ సో మల్లేష్ పేరులో ఒక లెటర్ మార్చాను మార్చిన రోజు నుంచే సంతకం పె పెట్టడం మొదలుపెట్టిన పెట్టిన రోజుంచే ఆయనకి లక్ స్టార్ట్ అయ్యింది సో పాజిటివ్ సిగ్నల్స్ తెలుస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా పలందరి ల్యాండ్ ఉంది అంటేనే చూద్దాము అంత ముందు ఎవరంటే కూడా ఏ ముందు లేదన్నా మళ్ళీ అనేవాళ్ళు కరెక్షన్ తీసుకొని కోర్స్ రాసి బయటకు వచ్చిన వెంటనే ఎనర్జీ తెలుస్తుంది పలందరి నా ల్యాండ్ ఉంది అంటేనే ఐదు మంది ఉండి ఐదు మంది మేము చూస్తాం మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి సో సిగ్నల్స్ బాగున్నాయి వన్ ఉన్న స్టోన్స్ తెప్పించుకున్నాడు వేసుకున్నాడు సో ఫస్ట్ మంత్లోనే ఐదు ప్రాపర్టీస్ కొనడం అమ్మడం కూడా చేసేసినాడు వన్ మంత్లోనే ప్రాపర్టీ చూడడం అగ్రిమెంట్ చేసుకోవడం అగ్రిమెంట్ మీదే నాలుగైదు లక్షల లాభాన్ని అమ్మేయడం సో అతనికి ఆ పాస్ తెలిసి కారు మీద స్టిక్కర్ ఇంటి దగ్గర స్టిక్కర్ విజిటింగ్ కార్డ్స్ కొట్టించేసాడు సో మలేష్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని సో అతను కేవలం టూ ఇయర్స్లోనే సొంతంగా హైడ్రాడ్ అవుట్స్కట్స్లో ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ తీసుకొని ప్లాట్లు వేసి లక్షల్లో సంపాదించాడు కోట్ల సంపాదించాడు ఈజ్ వెరీ 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 హ్యాపీ అదే వ్యక్తి గత ఏడు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ సంపాదించింది వన్ పర్సెంట్ మనం కరసిచ్చినాక త్రీ టు ఫోర్ ఇయర్స్లోనే మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ పర్సెంట్ లాభాలు ఆయన చవి చూశాడు ఈస్ వెరీ వెరీ హ్యాపీ టెన్షన్ లేదు ఏ ల్యాండ్గా ఉన్నా కూడా దానికి కొనడానికి రెడీగా పార్టీస్ ఉండడం ఆయన అంటున్నాడు సార్ ఇంత పవర్ ఉందని తెలుసుంటే నేను ఏడల ముందే తీసుకునేవాడిని చాలామంది చెప్పారు కానీ నేను నమ్మలేదు అక్షరం మారిస్తే ఏమవుతుంది అనుకున్నాను బట్ మీ దగ్గరకు వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇల్లు కొన్నాను ప్లాట్స్ చాలా కొన్నాను సో నాకంటూ మూడు ప్లాట్స్ పక్కన పెట్టుకున్నాను కారు మంచి కారు కొనుక్కున్నాను అంతమంది చిన్న మామూలు కారు వాడేవాడిని మంచి కారు కొన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు పది మంది పిల్లల్ని పెట్టుకు పిల్లకాయల ఏజెంట్స్ని అసిస్టెంట్స్ స్టాండ్స్ని పెట్టుకొని ల్యాండ్లు టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ ఫోర్ ఏకర్స్ తీసుకోవడం డెవలప్మెంట్కి అమ్మేయడము ఓనర్స్కి అమౌంట్ కట్టేయడము సో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్తో బయటపడ్డాం చాలా హ్యాపీగా ఉన్నాను సింపుల్గా సంపాదించుకుంటున్నాను రిస్క్ లేకుండా సంపాదిస్తున్నాను సో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనుకుంటారు హ్యాపీగా ఉండాలనుకుంటారు బట్ పేరులో ఏ నంబర్ ఉందో లైఫ్ దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది మంచి నంబర్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది చెడు నెంబర్ ఉంటే చెడుగా ఉంటుంది సో మంచి లైఫ్ కావాలి కష్టానికి ప్రతిఫలం ఉండాలి రెండింతలో మూడింతలో ఐదింతలు కష్టం లేకుండా ఎవరికి ఫలితం ఉండదండి కష్టపడాలి నేను అదే చెప్తాను అందరికీ చాలామంది కరెక్షన్ తీసేసుకుంటే కోట్లు వచ్చేస్తాయా ఇంట్లో కూర్చుంటే రావు కష్టపడాలి కష్టపడితేనే ఫలితం రెండింతలు కానీ నై నాలుగింతలు కానీ వందింతలు ఇంతలు కానీ హండ్రెడ్ పర్సెంట్ దైవ ఉంటాయి పేర్లో ఉన్న వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే అద్భుత ఫలితాలు ఎందుకంటే పేరే మంత్రం మంత్రం ఇజికల్ టు సో మల్లేష్ లాంటి వాళ్ళు కొన్ని వేల మంది మల్లేష్లను కలిసి సక్సెస్ సాధించారు సో మీ పేరు లెటర్ ఎంతో స్టార్ట్ అయ్యి మీరు ఇబ్బందులు పడుతుంటే నా దగ్గర కరెక్షన్ చేసుకోండి మీకు ఒక చిన్న అక్షరం మార్పుతో అదృష్టం వచ్చేలాగా నేను గైడ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహూరు గారు అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ వరకు కూడా ఎలా అంటే కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సినటువంటి డిజైన్ వాటికి అయినా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది సో చాలా మందికి పేరులో బలం ఉందా లేదా సో మొదటి ఇరవై ఇరవై మూడేళ్ళు మన జీవితం అంతా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష వాళ్ళు కారులో తిరిగితే మనం కారులో తిరుగుతాము స్కూటర్లో తిరిగితే స్కూటర్లో తిరుగుతాము విమానాలు తిరిగితే విమానాలు తిరుగుతాం సో దాంట్లో మన గొప్పతనం ఏమి లేదు మన జీవితము మన కాళ్ళ మీద నిలబడ్డాక బాగుండాలి సో మొన్న ఒక అబ్బాయి పద్నాలుగేళ్ళ అబ్బాయి పేరు పెట్టండి నేను మామూలుగా ఏమంటానంటే ట్వంటీ ఇయర్స్ ముందు లైఫ్ గురించి తెలియదు కాబట్టి చిన్నపిల్లలకి వాయిస్ ఇవ్వడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు అనుకోండి చక్కగా ఉన్నా అని చెప్తాడు నా నా సంపాదన తింటూ నా కారులో తిరుగుతూ నాకేమి అడిగినప్పుడు అంతా డబ్బులు ఇస్తాం కదా బ్రహ్మాండంగా ఉన్నాడు అతను సొంతంగా పెళ్లి చేసుకొని అతను లీడ్ చేస్తూ భార్యని చాక్కుంటూ ఆయన డబ్బులతో బతికినప్పుడే అతని జీవితం స్టార్ట్ అయినట్టు సో ఇది ఎలా తెలుస్తుంది అంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఆ పేరులో ఈ సంఖ్య ఉందండి ఇలా ఉంటుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పది పద్నాలుగేళ్ళ పిల్లలకి పన్నెండేళ్ళ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంటే అర్థమవుతుంది పేరెంట్స్కి అరే బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు ముప్పై ఏళ్ళకి షుగర్లు ఇరవై ఐదుకి హార్ట్ డేకలు వచ్చేస్తున్నాయి సో ఏదైనా సరే ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ పేరు పెడితే పేరు ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ప్రాబ్లం ఏమైనా వస్తుందా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా యాక్సిడెంట్స్ అవుతాయా ఆర్థికంగా కొలాప్స్ అయిపోతాడా ప్రిడిక్ట్ చేసేది సంఖ్యాశాస్త్రం జరగబోయే ప్రమాదాన్ని చెప్పేది అది నివారించడానికి పేర్లు అక్షరం మార్పు చేసుకుంటే ఇలాపోతే యాక్సిడెంట్ బైపాస్లో తీసుకెళ్లి గమ్యాన్ని చేర్చేది సంఖ్యాశాస్త్రం చాలా మంది అమ్మాయిలు పెళ్లి కాకుండా ఉంటాయి పేర్లు మార్చి పెళ్లి చేసేస్తుంటారు లలిత లక్ష్మి అంటే పెళ్లి కాదు లలితాన్ని మార్చి పెళ్లి చేసేయడం లేకపోతే ఇంకో పేరు ఇవి చాలా లక్షలమే చూశాను నేను పేరు మారిస్తే జాతకం మారుతుంది ఇక్కడ నేను అక్షరం మార్చి జాతకాన్ని మారుస్తున్నాను సో అద్భుతమైన శక్తి సంఖ్యాశాస్త్రంకు ఉంది ముప్పై ఎనిమిది లక్షల మంది పైన సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు మీరు మీ పేరు బాగుందా తెలుసుకోవడానికి మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే పేరు బాగుందా బాగాలేదు బాగుంటే బాగుంది అని చెప్తాను లేకపోతే ఏం బాగాలేదు ఏ నంబర్ వల్ల బాగాలేదు ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి క్లియర్గా చెప్తాను బాగలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ కానీ మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఒక వీక్కి ఓన్లీ సెవెన్ టు టెన్ అపాయింట్మెంట్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది సో ముందే బుక్ చేసుకోవాలి సో డైరెక్ట్ కల కలవాలనుకున్న వాళ్ళు స్క్రీన్లో నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి బాగలేదని చెప్తా కదా వాళ్ళు బుక్ చేసుకోండి బాగుందన్న వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు సో మీ సమస్యలు పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి తెలుగులో కన్నడలో మలయాళం పెట్టకండి సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్ రాసుకోండి ఈ నెంబర్స్కి వాట్సప్ చేయండి फस्ट वर्सनल वाट्प नंबर नई वन टू वन सिक्स एट डबल फैन थ्री नई वन सिक्स एट डबल फाइव वन थ्री सेकेंड वैन डबल सिक्स जीरो 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 त्री वन सेवन डबल नई त्रिपल जीरो त्री वन सेवन लास्ट व्हाट्सएप नंबर నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నంబర్స్కి వాట్సప్ చేస్తే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది కరెక్షన్ అవసరమా లేదా అవసరం ఉన్న వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళి తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి డైరెక్ట్గా మణికొండలో కలవడానికి నెంబర్ ఇస్తాను ఈ నంబర్ కాల్ చేస్తే మణికొండలో సండేకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో మీ పేరులో చిన్ని మార్పు లైఫ్ అంతా మీకు ఇస్తుంది గెలుపు అండ్ లక్షలాది మంది మన కరెక్షన్స్తో విజయం సాధించారు మీరు కరెక్షన్ చేసుకోండి కమెంట్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యూర్ లైఫ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహెరు గారు చూసారు కదండి వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసింది అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే సో నేమ్ కరెక్షన్ అవసరమా కాదా అనేది ఒకసారి కిరణ్ నెహ్రూ గారు రీచెక్ చేస్తారు అవసరం ఉంది అని అంటే దాని ప్రకారం వెళ్తారు అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు లేదు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మీరు కోసం మా ఛానల్ ఫాలో థ్యాంక్ యూ